గతంలో కేటీఆర్ అనే కొన్ని కామెంట్స్ మీకు వినిపిస్తాయి ఎందుకంటే ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో తిడతారా ఒక ముఖ్యమంత్రికి గౌరవం అయ్యారా పక్క రాష్ట్రంలో ఏం జరిగింది మహారాష్ట్రలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిని తిడితే కేంద్ర మంత్రి మీద కేసు పెడతాం ఇక్కడ కూడా కేసులు అంటున్నారు మరి ముఖ్యమంత్రి నిన్న వాడిన భాష మీద ఎన్ని కేసులు పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడిన దానిలో ఫస్ట్ రెండు వేల పదిహేడులో అమిత్ షా గారు నల్లగొండ పర్యటనకు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేస్తుందని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎవడాయవాడు అమిత్ షా షాయవాడు బ్రహ్మత్ షాయవాడు ఏమన్నా తెలుసా తెలంగాణ గురించి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఒక కేంద్ర హోంశాఖ మంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు సెకండు మోడీ గారిని తులనాడి ఈ దేశంలో నూట ముప్పై కోట్ల మందికి ప్రధానమంత్రి మోడీ వ్యక్తి కాదు ఒక దేశానికి నాయకుడు ఆ ప్రపంచంలోనే ఒక పాపులర్ ఉన్న నాయకుడిని పట్టుకొని ఇష్టం మోడీ అవడు వాడేవాడు వీడేవాడు అన్నాడు అంటే నీవు చేస్తే సంసారం పక్కన వాళ్ళు చేస్తే వ్యభిచారమ్మా కేసీఆర్ గారు మీరు ఏ భాష అయితే తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో మాట్లాడిరో ఇవాళ ప్రతి ఊర్లో ప్రతి వార్డులో కేసీఆర్ని ప్రశ్నించే కేసీఆర్ ఉన్నాడు మీరు మాట్లాడిన ఒకవైపు జర్నలిస్ట్ ఏమన్నా ప్రశ్న అడిగితేనేమో అహంకారంతో ఎక్కువ సోవాయి నీకేం తెలియదు అని అడ్డం పోడుగు మాట్లాడుతూ అంటే ఎనభై వేలు పుస్తకాలు చదివిన వాళ్ళకి విజ్ఞత ఉండాలి విధేయత ఉండాలి ఎనభై వేలు పుస్తకాలు చదివిన మేధావి ఇవాళ ఒక ప్రధానమంత్రిని పట్టుకొని మాట్లాడతాడు ఒక మహిళా శాఖ మంత్రిని పట్టుకొని మాట్లాడడం ఏ విధంగా పక్కన వాళ్ళందరూ హరీష్ కూడా ఆశ్చర్యపోతున్నాడు ఏంది ఇట్లా పోతున్నాడు అని చెప్పి తన బాడీ లాంగ్వేజ్ వెనకాల ఉన్న జీవన్ రెడ్డి కూడా ఆర్మూరు పాండు అంటారు ఆయన జీవన్ రెడ్డి కూడా ఏంది మా సార్ ఇంత రెచ్చిపోతున్నాడు అంటున్నాడు దీని వెనకాల ఉన్న ఏందంటే పీకే టీమ్కి రెండు వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన అంటున్నారు ఏ విధంగా అయితే వెస్ట్ బెంగాల్లో విద్వేషాలు రెచ్చగొట్టి మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అనే ఫైట్లో హింస చెలరేగి చాలామంది చచ్చిపోతే అక్కడ మమతా బెనర్జీ ఏ విధంగా గెలిచిందో కేసీఆర్ కూడా ఇప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టి అప్పుడేమో తెలంగాణ ఉద్యమం పేరుతో మనందరి జీవితాలు ఇరవై ఏళ్ళు ఆగం చేసి మూడున్నర కోట్ల ప్రజల్ని ఎరిపప్పులు చేసిండు ఏ తెలంగాణ కోసం మనం కొట్లాడినామో ఇలాంటి తెలంగాణ కోసమా కేసీఆర్ గారు తెలంగాణ వస్తే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలు బాగుపడతాయని చెప్పారు ఇవాళ తొంభై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల జీవితాల్లో ఏ విధమైన మార్పు వచ్చింది రండి చర్చకు రండి ఇక్కడ తెలంగాణ జర్నలిస్ట్ నుంచి మేము వస్తాం లేదా మీరు ఇనిషియేటివ్ తీసుకోండి నువ్వు చెప్పే సొల్లు కబుర్లు పిట్టకథలు కట్టుకథలు రెండు వేల ఒకటిలో నువ్వేం చెప్పినావు కరీంనగర్ సింహకర్జన మీటింగ్లో ఇదే కరీంనగర్ సింహకర్జన మీటింగ్ ఏప్రిల్ ఇరవై ఏడు మే ఇరవై ఏడు తారీఖు మే పదిహేడున నేను నా కొడు నా భార్య తప్ప ఎవరు ఉండను నా కొడుకు నా కూతురు అమెరికాలో ఉన్నారు వాళ్ళు రారని చెప్పినావు ఇవాళ ఏమైంది రెండు వేల ఒకటిలో ఏం మాట్లాడారు కేసీఆర్ గారు రెండు వేల నాలుగులో ఏం మాట్లాడారు రెండు వేల తొమ్మిదిలో ఏం మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో ఏం మాట్లాడారు రెండు వేల పద్దెనిమిదిలో ఏం మాట్లాడారని చెప్తే నిన్న నేడు రేపు అని కేసీఆర్ మీద చేస్తే కేసీఆర్ మాట్లాడిన దానికి పూర్తిగా కాంట్రడిక్షన్ కేసీఆర్ మాట్లాడుతాడు కేసీఆర్ని తిట్టే కేసీఆర్ ఇలా యూట్యూబ్లో లక్షల వీడియోలు ఉన్నాయండి అబద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరని చెప్తే ఇలా సోషల్ మీడియాలో కేసీఆర్ అని చెప్తున్నారు మరి నిన్న బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకి కేవలం ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల కేటాయించారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినావు ఒక బడుగు బలహీన వర్గాల చెందినవాడిగా సమర్థిస్తాం మరి దళితుడిని ముఖ్యమంత్రి అని మీరు ఎందుకు దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు మా దళిత వర్గానికి చెందిన ఒక రాజయ్యని మీరు ఏ నేపం లేకుండా బలి చేసిరు కదా మా రాజయ్య చేసిన తప్పేందో బయట పెట్టండి నువ్వు దళితులకు ఎంత బడ్జెట్ కేటాయించడం లక్షా యాభై వేల కోట్ల నుంచి లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల బడ్జెట్ కదా సంవత్సరానికి ఇరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా మరి ఇరవై ఏడు శాతం అంటే ఇరవై ఏడు వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెట్టాలి కదా ఈ ఏడున్నర సంవత్సరాల్లో ఎస్సీలకి నువ్వు ఖర్చు పెట్టింది ఎంత ఎస్టీలకు ఖర్చు పెట్టింది ఎంత ఎస్సీ ఎస్టీ బడ్జెట్ సప్లాన్ కింద ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం ప్రశాంత్ కిషోర్ రాసిచ్చిన స్క్రిప్ట్ తోటి మమతా బెనర్జీ ఏ విధంగా అయితే అక్కడ బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చిందో ఇక్కడ కూడా విద్వేషాలు రెచ్చగొట్టి ఆయన ఏమంటుండండి ఆయన ఆయన మాట్లాడింది స్పీచ్ చూస్తే టిఆర్ఎస్ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలట భారత రాజ్యాంగం భారత ప్రజలమైన మేము మాకు మేముగా సమర్పించుకుంటున్న ఆ ప్రవేశికలో ఉంటుంది రాజ్యాంగ స్ఫూర్తిని ఎవరు మార్చలేరు